ఈ రోజు మనం బహుభుజులకు సంబంధించిన కొన్ని అపోహలు మరియు సాధారణ తప్పులను చూద్దాం అపోహ ఒకటి ఈ క్రింద ఇవ్వబడిన ఆకృతులలో బహుభుజిని అంటే పాలిగా గుర్తించండి కొంతమంది పిల్లలు బహుభుజుల యొక్క సరైన నిర్వచనం సరిగ్గా అర్థం చేసుకోరు వారనుకుంటారు అన్ని ఆకృతులు సమృత ఆకృతులు అని అందుకే వాళ్ళనుకుంటారు అన్ని ఆకారాలు బహుభుజులు అని అందుకే వారు ఆప్షన్ ఒకటి అని తప్పు సమాధానం ఇస్తారు కొంతమంది పిల్లలు పెద్ద ఆకృతులు మాత్రమే బహుభుజులవుతాయి అనుకుంటారు ఆకృతి క్యూ చిన్నగా కనబడుతుంది అందుకే వారు దీనిని బహుభుజి అనుకోరు వారు పిఆర్ మరియు ఎస్ లను బహుభుజి అని ఆప్షన్ రెండు అని తప్పు సమాధానం ఇస్తారు సరైన అవగాహన ఏమిటంటే బహుభుజి రేఖాఖండాలు అంటే లైన్ సెగ్మెంట్తో ఏర్పడిన సంవృత ఆకృతిని చూపబడిన ఆకృతులు పిక్యూ మరియు ఆర్ రేఖాఖండాలతో ఏర్పడ్డాయి కాబట్టి ఇది బహుభుజి కానీ ఆకృతి ఎస్ పూర్తిగా రేఖాఖండాలతో ఏర్పడలేదు కాబట్టి అది బహుభుజి కాదు అనగా ఇవ్వబడిన ఆకృతులలో పీ క్యూ మరియు ఆర్లు మాత్రమే బహుభుజులు అందువల్ల ఇవ్వబడిన ప్రశ్నకు సమాధానం ఆప్షన్ మూడు అపోహ రెండు కింద ఇవ్వబడిన ఆకృతులలో ఇచ్చిన బహుభుజి యొక్క తప్పు పేరు గుర్తించండి కొందరు పిల్లలకి బహుభుజి యొక్క పేరు అక్షరాలతో ఏదైనా వరుస క్రమంలో రాసి గుర్తించవచ్చు అనే అపోహ ఉంటుంది ఇచ్చిన ఆకృతిలో శీర్షాలు ఏ నుండి ఎఫ్ వరకు పేర్లు ఇవ్వబడ్డాయి పిల్లలు శీర్షాల క్రమం పట్టించుకోకుండా బహుభుజికి ఏ బి సిఈఫ్ అని పేరిస్తారు కానీ ఇది తప్పు పేరు ఇందువల్ల ఆప్షన్ ఒకటి ప్రశ్నకి సరైన సమాధానం కొందరు పిల్లలు బహుభుజి పేరు పెట్టడానికి బహుభుజి ఎడమవైపు బిందువు నుండి మొదలవ్వాలి అనుకుంటారు అందుకే వారనుకుంటారు బహుభుజి పేరు ఎఫ్ లేదా ఏ బిందువు నుండి మొదలవుతుంది డి దగ్గర్నుంచి కాదు అని అందువల్ల వారనుకుంటారు ఆప్షన్ మూడులో ఇచ్చిన పేరు తప్పు అని అందుకే ప్రశ్నకి సమాధానం ఆప్షన్ మూడు అవుతుంది అనుకుంటారు కాని ఇది తప్పు సమాధానం సరైన అవగాహన ఏమిటంటే మనం శీర్షాల సహాయంతో ఏదైనా బహుభుజికి పేరు ఇవ్వవచ్చు పేరు ఇచ్చే సమయంలో మనం ఏదైనా శీర్షం నుండి మొదలై సరిహద్దుపై ఏదైనా ఒక దిశలో నడుస్తూ వచ్చే శీర్షాలను ఒకటి తర్వాత ఒకటి క్రమంలో రాస్తాము ఈ విధంగా ఇచ్చిన బహుభుజి పేరు ఎఫ్ఈసిడి బిఏ లేదా డిసిఈఎఫ్ఏబి రెండు విధాలుగా పెట్టవచ్చు ఇందువల్ల ఆప్షన్ రెండు మరియు ఆప్షన్ మూడు రెండింటిలో సరిగా పేరు ఇచ్చారు అనగా ఇచ్చిన ప్రశ్నకి సమాధానం అవవు రండి ఇప్పుడు చూద్దాం ఒక సాధారణ తప్పు ఈ బహుభుజిని చూడండి రేఖాఖండం బీడి బహుభుజి యొక్క కన్నం అంటే డయాగ్నల్ అవుతుందా ఆలోచించండి సరే మేం చెబుతాం కొందరు పిల్లలు రేఖాఖండం బీడీ బహుభుజికి బయట ఉంది అందువల్ల ఇది కర్ణం అవదు అని అనుకుంటారు కాని ఇది ఒక తప్పు అవగాహన సరైన అవగాహన ఏమిటంటే బహుబుజి యొక్క ఏవైనా రెండు ఆసన్నం కాని శీర్షాలను అంటే అడ్జసెంట్ కాని శీర్షాలను కలిపితే మనకి కర్ణం లభిస్తుంది కర్ణం ఆకృతి లోపలే ఉండాల్సిన అవసరం లేదు కర్ణం ఆకృతి బయటకూడా ఉండవచ్చు ఈ రోజు మనం చూశాం బహుభుజికి సంబంధించిన కొన్ని అపోహలు మరియు సాధారణ తప్పు